హైదరాబాద్ లో నాన్ వెజ్ కి డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో చేపల కోసం మార్కెట్ కి క్యూ కడుతున్నారు ప్రజలు. నగరంలో ఫిష్ కొనుగోళ్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సండే కావడంతో మటన్ చికెన్ కోసం పెద్ద ఎత్తున ప్రజలైతే రోడ్ల మీదకి తరలి వస్తున్నారు. ఈ రోజు సండే కావడంతో ఎలాగైనా మటన్ కావచ్చు చికెన్ కావచ్చు చికెన్ తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చాలా వరకు కూడా వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర ఉన్నాం. చేపల మార్కెట్ దగ్గర చేపలు తీసుకోవడం కోసం అయితే ప్రజలు చాలా వరకు వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వీరంతా కూడా ఫిష్ కొనుగోలు చేసుకోవడం కోసం వచ్చారు. కొంతమంది సార్ చెప్పండి, దేనికోసం వచ్చారు? ఎలా ఉన్నాయి సార్ రేట్లు? ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగానే ఉన్నాయి. మీడియం పర్లేదు, యావరేజ్ ఉన్నాయి రేట్లు. మరి ఎక్కువ అనిపిస్తలేదు, బాగానే ఉంటుంది. ఫిష్ తింటే కొద్దిగా హెల్త్ పరంగా కూడా మంచిది కదా మనకు. సో దీని గురించి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా దొరుకుతుంది అంతే. ఇక అది విషయం అంటే సాధారణ రోజులు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు క్యూ లైన్లు ఇవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది ఏం లేదు, అందరూ బాగానే పాటిస్తున్నారు. మీటర్ మీటర్ దూరంలో పాటిస్తున్నారు. బాగానే సిస్టమేటిక్ ఉన్నది ఇక్కడైతే. ఇప్పుడు కొద్ది రేట్స్ కొద్దిగా పెంచింది ఈ మధ్యాహ్నం. కేజీ మీద 40 రూపాయలు 50 రూపాయలు పెంచింది ఈ మధ్యాహ్నం. అంతే తప్ప బాగా అదేం లేదు. మటన్ చికెన్ రేట్లతో పోల్చుకుంటే ఫిష్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నది. చాలా తినవలసిన ఫుడ్ ఇది, యాక్చువల్గా తక్కువ రేటే ఉన్నది. ఇది ఇది తింటే బెస్ట్. హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మటన్ కంటే బెస్ట్ ఇది, చికెన్ కంటే బెస్ట్ ఇది, ఇంకా బాగుంటుంది. బాగుంటుంది, మంచిది. మనం చూసుకున్నట్లయితే మటన్ చికెన్ కంటే ఫిష్ చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా అది ఇది కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దీనికోసం ఖచ్చితంగా ఎంతసేపు అయినా ఎదురు చూసి తమంతా తీసుకుపోతామని కూడా చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంటున్నాయి ఇక్కడ రేట్లు? ఎలా ఉన్నాయి రేట్లు? రీజనబుల్ ఉన్నాయి సార్, రేట్లు అయితే బాగున్నాయి, రీజనబుల్ ఉన్నాయి. తినే ఐటెం కాబట్టి పెట్టుకోవచ్చు, డోంట్ వరీ. మటన్ చికెన్ కంటే బెటర్. అంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా చాలాసేపు? వెయిట్ చేసినా పర్లేదు, ఫుడ్ మాత్రం జర ఆరోగ్యకరమైన ఫుడ్ దొరుకుతుంది కాబట్టి డోంట్ వరీ, తినొచ్చు. మనతో పాటు చేపల విక్రయదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ వేటకి ఎంత రేట్ ఉన్నాయి ఏంటి అనే విషయానికి సంబంధించి ఇక్కడ ఫిష్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయి, ఎంత రేట్లు ఉంటుంది? రవ్వలు ఉన్నాయి, కురమైన ఉంది, చందువా జెల్ల ఉందండి. 150 నుంచి 500 వరకు ఉన్నాయి. ఇందులో కురమైన వచ్చేసి 550, 150 జెల్ల, చందువా 200 ఉంది, ఇవి 180, 200 ఉంది. రేట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు, ఒక 30-40 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అంటున్నారు. మీకు అయితే ఏ రేటు పడుతుంది, మీరు ఏ రేటు పెట్టి? అంటే అప్పటికిప్పటికైతే ఒక 20 రూపాయలు పెరిగింది అనుకోండి. ఈ లాక్డౌన్ టైంలో మనకి మాల ఎక్కువ రావట్లేదు కనుక ఒక 20 రూపాయలు మాకు పెరిగింది, మేము ఇక్కడ పెంచడం జరిగింది. కస్టమర్స్ కూడా అర్థం చేసుకొని తీసుకుంటారు, అందులో ఏమీ లేదు. అంటే అప్పటికి ఇప్పటికి డిమాండ్ ఏ విధంగా ఉండేది? అప్పుడు ఎంత మంది తీసుకుపోయేవాళ్ళు, ఇప్పుడు సండే రోజు ఎంత మంది తీసుకెళ్తున్నారు? సేమ్ గిరాక్ అయితే రెగ్యులర్ అలాగే ఉంది. ఇంకా ఈ లాక్డౌన్ వల్ల కొంచెం ఎక్కువనే అవుతుంది అనుకోండి. మనకు వచ్చేసి రామ్నగర్ అండి. అంటే సైడ్కి మనకి ఓన్లీ నైట్ టైంలో 2 o'clock అమ్ముతున్నారు, అదొకటి అండి. 2 hours ఉంటుంది, అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తీసుకుంటున్నాం. మనం చూసుకున్నట్లయితే రామ్నగర్ హైదరాబాద్లోని పెద్ద చేపల మార్కెట్ అయిన రామ్నగర్లో ఇప్పుడు తాత్కాలికంగా అక్కడ షాపులను మూసేసినప్పటికీ కూడా అందుబాటులో ఉంటున్న చేపలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయం చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక్కడైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సోషల్ డిస్టెన్స్ ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అదేవిధంగా మాస్కులు ధరిస్తూ వీరంతా కూడా విక్రయాలు చేస్తున్నారు, కొనుగోలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. కానీ సండే అయిపోయేసరికి కొంత జనాల తాగిడి మాత్రం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అందులోనూ ఆదివారం కావడంతో మటన్ చికెన్తో పాటుగా ఫిష్ల రేట్లు కూడా భారీగా పెరిగాయని కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మత్స్యశాఖ కూడా కొన్ని చోట్ల దాడులు చేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్న షాప్స్ ఏవైతే ఉన్నాయో వారందరికీ నోటీసులు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా అపరిశుభ్రంగా ఉన్న నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న షాప్లకు సీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్ సుధీర్, NTV హైదరాబాద్.